హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ హోమ్ ఛానల్. ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదే ప్రజెంట్ ఎలక్ట్రికల్ బైక్ ఈప్లూటో 7G ప్రీమియం. దాని డిజైన్డ్ అండ్ అది మోస్ట్ కంఫర్టబుల్ రైడ్ ఎక్స్పీరియన్స్తో డిజైన్ చేశారు మీకు. సో మీరు పెట్రోల్ రేట్ పెరుగుతుంది అని బాధపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ప్యూర్ ఈవీ బైక్ ఉంటే మీరు జస్ట్ నెలకి ఒక 500 రూపీస్ ఖర్చు పెట్టేసి ఎలక్ట్రిసిటీకి ఒక 200 కిలోమీటర్స్ అయితే మీరు ఈజీగా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. సో ఇప్పుడు తెలుసుకుందాము ఈ బైక్ డిజైన్ అండ్ దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒక 10,000 కిలోమీటర్స్ దాకా కూడా తిరిగారు. సో వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది, అది తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. సార్ మీ పేరు? సార్ నా పేరు సతీష్. ఓకే, తీసుకుని 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుందా? 1 ఇయర్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 94,000. ఓకే, 94,000. 94,000. ఇది తీసుకున్న నుంచి ఇంతవరకు ఒక ఓన్లీ బ్రేకర్ అనేది ఒకటే ఒక సెట్ పడిపోయేది. ఓకే, దీనికి వీళ్ళకి మేము ఫోన్ చేస్తే వెంటనే వచ్చేసి వాళ్ళు ఏది మెకానిక్ వాళ్ళు దీన్ని రిసీవ్ చేసుకొని వెంటనే దాన్ని వాళ్ళు క్లియర్ చేశారు. చేశారా? 1 ఇయర్ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఓన్లీ సర్వీస్ మాత్రమే అయినప్పుడు సర్వీస్ చేసి ఇచ్చారు. ఓకే, సో మీరు ఏం చేస్తారు సార్? నేను కానిస్టేబుల్. కానిస్టేబుల్? ఓకే. సో అంటే మీకు కానిస్టేబుల్ అంటే మీకు డైలీ రెగ్యులర్గా మీరే వాడతారా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు వాడతారా? కూడా వాడతాను. పిల్లలు వాడతారు. పిల్లలు వాడతారు. అంటే డైలీ మీకు ఎన్ని కిలోమీటర్స్ వరకు? కంపెనీ వారు ఇచ్చింది 120 కిలోమీటర్. 120 కిలోమీటర్స్. ఓకే, మీరు ఎప్పుడైనా 120 కిలోమీటర్స్ తిరిగారా? నేను తిరిగాను. తిరిగారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ ఛార్జింగ్ అయిపోయిందా, ఇంకా ఛార్జింగ్ మిగిలి ఉందా? అంటే ఛార్జింగ్ పెడతాను. ఛార్జింగ్ పెట్టారా? ఓకే, 110 కిలోమీటర్ తిరుగుతూనే ఛార్జింగ్ పెట్టేస్తాను. ఓకే, 100 అంటే ఇప్పుడు 120 కిలోమీటర్స్కి అంటే మీకు ఎంత అవుతుంది అన్నట్టు ఎలక్ట్రిక్ అంటే వచ్చేసి ఇప్పుడు దాని ఛార్జెస్ వచ్చేసి ఒక నెలకు వచ్చేసి 400 నుంచి 500 బిల్ వస్తుంది. 400 నుంచి 500 ఓన్లీ 1 మంత్కి? 1 మంత్ అంటే జస్ట్ మనము ఒక 2-3 డేస్ పెట్రోల్ ఖర్చు అన్నట్టు. అవును, అంతే కదా మనం ఈజీగా పెట్టుకుంటే. సో అంతే కదా, ఇప్పుడు 20,000 కిలోమీటర్స్కి అయితేనేమో మనం ఎంత లేదన్నా ఒక 1 లాక్ టు 2 లాక్ ఈజీగా స్పెండ్ చేస్తాం. ఇప్పుడు మీకు 10,000 తిరిగింది కదా మీ మీటర్ రీడింగ్ వచ్చేసి. 10,000. సో 10,000కి మీకు ఇప్పటికి ఎంత ఖర్చు ఉంటుంది అంటారు? ఇప్పుడు ఇప్పుడు బట్టి చూస్తే లెక్కేసుకోరండి. 400-500 అంటే ఎన్ని మంత్స్ అవుతుంది మీరు తీసుకుని? వెహికల్ తీసుకుని 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అంటే 6,000 అవుతుంది. సో వేరాజ్ 1 లాక్ ఎక్కడ 6,000-95,000 దాకా సేవ్ చేయొచ్చు ఇన్ కేస్ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే మాత్రం పెట్రోల్లో. ఓకే, సో ఏమైనా సర్వీస్ చేయడానికి ఏమన్నా ఖర్చు అయిందా మీకు సర్వీస్ చేయడానికి? సర్వీస్కి ఫ్రీ సర్వీస్ సార్. వాళ్ళు సర్వీసులు ఇచ్చారు. ఇంతవరకు 1 MP కూడా ఏం పెట్టలేదు. ఓకే, ఓన్లీ ఒకటి మాత్రం ఏది అడాప్టర్ పోయింది దాని గురించి సార్, దాని ఛార్జ్ మాత్రం ఒక 250 రూపీస్ అంత తీసుకున్నాడు. ఓకే, అంతేగాని ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లమ్సే కానీ ఎలాంటివి కానీ లేవు సార్. ఓకే, సో ఎలాంటి సర్వీస్కి అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు ఇంతవరకు? వాళ్ళు కూడా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే వస్తున్నారు. వెంటనే వస్తున్నారు, చెక్ చేస్తున్నారు. వెంటనే వాళ్ళు వచ్చేసి రిసీవ్ చేసుకుని ప్రాబ్లం ఏందని చూసేది. ఓకే, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది కస్టమర్ షోరూమ్ లో? వాళ్ళ బిహేవియర్ షోరూమ్ లో పర్లేదు. చేయనప్పుడల్లా వాళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే చెప్పిందంటే వాళ్ళు ప్రతిదీ పాయింట్అవుట్ చేసి ఇస్తున్నారు సార్. 1 ఇయర్ అవుతుంది. ఓకే, మనకు ఇప్పుడు పెట్రోల్ గురువు దీనికి చాలా సేఫ్ ఉంది. చాలా సేఫ్ ఉంది. ఏదన్నా నెలకు 3,600 నుంచి 4,000 రూపాయలు ఈజీగా పడుతుంది సార్. అవును, అట్లాంటిది. ఇప్పుడు మేము తీసుకున్నాక నుంచి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది, ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు సర్వీస్ ప్రాబ్లమ్స్ అయితే. ఓకే, కంపెనీ వారంటీ వచ్చేసి బ్యాటరీ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఇచ్చారా? 3 ఇయర్స్ ఇచ్చారు. ఓకే సార్, ఇప్పుడు 1 ఇయర్ అయితే అయిపోయింది. అవును, ఇంకో 2 ఇయర్స్ అయితే ఉంది కదా. నేను చూద్దాం అయితే దీని యొక్క దానికి పెట్రోల్ కున్న దీనికి చాలా తేడా ఉంది. ఓకే, డబుల్ గా 2 పిల్లలైనా పోవచ్చు. 200 కిలోమీటర్ వాళ్ళు వెయిట్ అన్నారు, అదే విధంగా పోయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, స్పీడ్ వచ్చేసి 60 స్పీడ్ అన్నారు. 60 స్పీడ్ అన్నారు. 60 స్పీడ్. ఓకే, బాగానే ఉంది. అంటే సిటీలో పనికొస్తుంది నెంబర్ 1 గా సిటీలో. ఓకే, అదే మనం ఒక 120 కిలోమీటర్ వరకు టార్గెట్ పెట్టుకున్న వరకు అంతవరకు అయితే పోవచ్చు. ఎవరికైనా రిఫర్ చేస్తున్నారా సార్ మీ ఆఫీస్ లో? కానీ చేశాను, ఒక మా ఫ్రెండ్స్ కొలీగ్స్ కు ఒక 2 నలుగురు చెప్పాను, వాళ్ళు 4 తీసుకున్నారు. తీసుకున్నారా? వెరీ గుడ్, చాలా బాగుంటుంది అయితే. ఎందుకంటే ఇప్పుడు ఎకనామికల్గా ఉంటుంది. సో బెస్ట్ మళ్ళీ ఎన్విరాన్మెంట్ ప్రారంగా కూడా మనకు పెట్రోల్ కన్నా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది మార్కెట్లో. వెహికల్గా ఉంది, పిల్లలకైనా చాలా బాగుంది. అవును, ఇప్పుడు అదే చిన్న పిల్లలకు స్కూల్ పిల్లలకు వేసుకోవడానికి కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా. ఓకే, పొల్యూషన్ లేదు. పొల్యూషన్ లేదు, అదే పొల్యూషన్ లేదు. ఎన్విరాన్మెంట్ కూడా చాలా హెల్ప్ ఉంటుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది. ఇప్పుడు మనకు మెయిన్ థింగ్ ఏంటంటే
ఈ అంటే కాలేజ్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు అన్నట్టు. ఇది మీరు వాడారు కదా ఆల్మోస్ట్ 1 ఇయర్ వాడారు అంటే మీకు ఆల్మోస్ట్ వెహికల్ నుంచి అన్ని తెలిసిపోయి ఉంటున్నాయి. అదే అదే. సో మీరు మీరు వాడతారా ఎప్పుడన్నా? మీరు వాడతాను, పిల్లలు వాడతారు. పిల్లలు కూడా వాడతారా? ఓకే ఓకే. సో ఏమైనా స్పేర్ పార్ట్స్ అయితే ఇంతవరకు మీకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు? ఓన్లీ అడాప్టర్ వాపోద్ది, 250 వాపోద్ది అని చెప్పారు. ఓకే, అది మాత్రం తప్ప ఇంతవరకు ఏది వేయలేదు. ఓన్లీ బండికి ఏది మన షోరూమ్కి వెళ్తే వాళ్ళు సర్వీస్ చేసి మాత్రమే 4 సర్వీస్ కంప్లీట్ అయినాయి. ఓకే, అంటే ఇంతవరకు అయితే ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉందంటారా? బాగానే ఉంది. ఓకే, మీకు ఇక్కడ ఛార్జింగ్ తెలిసిపోతుంది అనుకుంటా? ఫుల్ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఈ ఛార్జింగ్ చేసి 1 ఛార్జింగ్ ఉన్నప్పుడు మేము ఛార్జింగ్ పెట్టేసుకుంటాం. ఓకే, 1 ఛార్జింగ్ ఉన్నప్పుడు పెట్టేస్తారు? పెట్టేస్తాం. ఓకే, ఈ 1 ఛార్జింగ్ వరకు దాదాపు 100 కిలోమీటర్ వరకు తిరుగుతాము, అప్పటి వరకు పెట్టేసుకుంటాం. ఇది కూడా తిరగవచ్చు, ఇంకో 20 కిలోమీటర్ తిరగవచ్చు. అది ఓకే. ఇప్పుడు దీనికి కింద ఇదేమో కిలోమీటర్స్ అని తిరిగిందండి, ఇదేమో స్పీడ్ మీటర్. అవును, ఇది 1, 2, 3 ఉంది కదా, 2 ఇది ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్. ఓకే, ఈ ఫస్ట్ గేర్ వచ్చేసి 30 స్పీడ్ పోతుంది. ఓకే, ఈ రెండో గేర్ లో వచ్చేసి 45 పోతుంది. ఓకే, మూడో గేర్ లో వచ్చేసి 60 స్పీడ్ పోతుంది. అవును. ఓకే ఓకే, అయితే ఓవరాల్ గా చాలా బాగుంది అంటారు, మీరు కూడా రిఫర్ చేస్తా అంటున్నారు కదా? అవును. ఓకే అండి, అయితే సో చూద్దాము ఇంకా మరిన్ని వెహికల్స్ మన మార్కెట్లో చూద్దాము, ఈ ప్లూటో వెహికల్స్ వాళ్ళ దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ సార్, మీరు మీ ఫీడ్బ్యాక్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఆల్సో. యా.